నా వల్ల కార్తీక్ ఎలాంటి ప్రమాదం జరగకూడదు. వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అరే అదేంట్రా చెప్ప పెట్టకుండా పుడుకొని మాయమైపోయింది. మళ్ళీ చెప్పొచ్చింది చెప్పడానికి. అయితే మాత్రం ఫ్రెండ్షిప్ ఉండగలరా? అది సరే, ఇప్పుడు దాకా అమ్మాయి దగ్గర బిల్లుల రూపంలో ఎంత కలెక్ట్ చేసాం? 50,000 అయిందిరా. ఇంకొక 50,000 ఉంటే నేను హైదరాబాద్ వెళ్ళి హీరో అవ్వచ్చు. 50,000? ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎలా రా? అది నాకు అర్థం కావట్లేదురా. ఇంత కష్టపడి కూడా నా కోరిక నెరవేరడం లేదురా. ఫోటో చూడండి, మా కార్తీక్ శివ సినిమాలో నాగార్జున లాగా ఉన్నాడు. అవును, చాలా బాగున్నాడండి. ఇందులో చూడండి, అచ్చు చంటిలో వెంకటేష్లా లేడు. మరే భలే ఉన్నాడు. అబ్బా, ఇక్కడైతే ముఠా మిస్త్రిలో చిరంజీవిలాగే ఉన్నాడు. అవునవును, వీడి గనక సినిమాలో చేర్పిస్తే పెద్ద హీరో అవుతాడండి. కార్తీక్ ఏరా, నిద్ర రావడం లేదా? లేదక్కా. మనసుకి బాధ కలిగినప్పుడు కంటికి నిద్ర పట్టదురా. రా, ఇవిగో ఈ నగలు తీసుకో. అక్కా, అమ్మ వీటిని నాకు ఇచ్చిందిరా. ఇవి నీకు ఉపయోగపడితే అమ్మ ఆత్మకు శాంతి, నాకు సంతృప్తి. ఏంట్రా అలా చూస్తున్నావు? గ్యారంటీగా మా కార్తీక్ పెద్ద హీరో అవుతాడు. రేపు నువ్వు హీరో అయ్యాక ఇంతకన్నా గొప్ప నగలు కొనిద్దువు గానిలే. ఇంకో జన్మ అంటూ ఉంటే నీ కొడుకుగా పుడతానక్కా. మా తమ్ముడు హైదరాబాద్ వెళ్తున్నాడు, పెద్ద హీరో అవ్వాలని దీవించండి. ఏమిటి, వీడు హీరోనా? ఇప్పటికున్న వాళ్ళు చాలరనా ఈ కోతిని పంపిస్తున్నావు? మా టాలెంట్ మీకు తెలీదు, ఇర్రగా తీస్తా. ఏంటి విరగదీసేది నువ్వు, ఎండు పుల్లలు? అబ్బా పంతులు గారు, తర్వాత గొడవ పడుతురు గాని, ముందు దీవించి పంపండి. సరే, మనోవాంఛా పల సిద్ధిరస్తు. ఎమ్మని చూసావా? చూశాను. ఎక్కడ ఎక్కడ చూసావు? అది కొద్ది రోజుల క్రితం ఈ అమ్మాయి మా ఊరి అబ్బాయి కార్తీక్ తో కలిసి ఈ గుడికి వచ్చింది. వాడు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్ వెళ్దామని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఇంతకంటే నాకే వివరాలు తెలియవు, నన్ను వదిలిపెట్టు బాబు. ట్రైన్ వచ్చేసింది, నేను ఎప్పుడు ఎక్కడ? రే మామా, నేను చూడు, ఇదే ఆకాశారా. ఏంటో మాటలు? అదేరా, తర్వాత వీడి హీరో అయిపోతాడు కదా. అవునరా మామా. ఇంతకాలం నీతో తిరుగుతుంటే ఆ పోరంబొక్కడితో తిరుగులేంట్రా అని చెప్పి ఊళ్ళో అందరూ మమ్మల్ని తిట్టినోళ్ళరా? నువ్వు హీరో అయ్యి వాళ్ళందరికి బుద్ధి చెప్పాలి. అవునరా. మళ్ళీ పేరు పడ్డానికి వస్తున్నాడు. తీసుకో అన్నా, అన్నా తీసుకో అన్నా. ఉంచానా, హైదరాబాద్ లో ఖర్చులుకుంటాయి. చాలా రోజుల నుంచి దాచుకున్న డబ్బులన్నా. అన్నా, మన ఊరు వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి ఆ హీరో మా ఊరి వాడనని చెప్పినంత గొప్ప హీరో అవ్వాలన్నా. తప్పకుండా రా. కాకపోతే అడ్డంగా నరుకుతా. సరే చిన్న, నేను తప్పకుండా పెద్ద హీరోని అవుతాను. అలాగే సరేరా, నేను బయలుదేరుతాను. బాయ్ అన్నా. ఉంటాను రా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను. రావాలరా, జాగ్రత్త. బాయ్ రా, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా, ఉంటాను. బాయ్.
ఈ రోజు నుంచి వాడు నాకు కొడుకు కాదు, నేను వాడుకు తండ్రిని కాదు. నాన్న, వాడేదో సాధిద్దామని వెళ్ళాడు. మీరు సాయం చేయకపోయినా పర్వాలేదు, కనీసం వాడెక్కడున్నా బాగుండాలని కోరుకోండి. ఏమయ్యా బ్రహ్మ, నువ్వా? అవును నేనేనండి. లోపలికి రావయ్యా. ఏమేవ్ ఇళ్ళ బ్రోకర్ వచ్చాడు. ఏంట్రా బ్రోకర్, ఎవరి కురాడు? అమ్మా, కార్తీక్ అని ఇతను నాకు బాగా తెలుసు. మీ పెంట్ హౌస్ అద్దెకిస్తారేమో అని. అబ్బాయి, నీకు పెళ్ళయిందా? అయిందండి. అతను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తావేంటి? అయిందని చెప్పు. అయిందండి. ఎంతమంది పిల్లలు? ఇంకా శోభనం కాలేదండి. అదేంటి? ఈ మహానగరంలో ఇల్లు దొరక్క పాపం వాళ్ళ ఆవిడ ఊర్లోనే ఉంచాడండి. అవునండి. అయ్యో పాపం. పాపం కాదండి, పుణ్యం. మీరు కనుక ఇతనికి ఇల్లు ఇస్తే ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరిపించిన వారు అవుతారు. మరి ఇతని పెళ్ళైన అంటానికి సాక్ష్యం ఏమిటి? వంటింట్లో కూర మాడుతున్నట్టుంది, వెళ్ళి చూడు. సాక్ష్యం ఏమిటి? అమ్మాయి అయితే తాలిబొట్టు చూపించేది, పాప అబ్బాయి కదా, ఏం చూపిస్తాడు చెప్పండి. సాక్ష్యం అంటే అదేనయ్యా, ఫోటో లాంటిది ఏదైనా. ఫోటోలు, ఫోటోలు ఏమైనా తెచ్చావా? చూస్తాను. ఉందండి, ఇదిగోండి. సరే, సూపర్గా ఉంది. అవును, ఇంతకీ నీకు ఏ ట్రైనింగ్ ఇమ్మంటావు? హీరో ట్రైనింగ్ సార్. వదిలే, నాకు వదిలే, వదిలే, నేను చూసుకుంటాను. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఆ పక్కన నీ ఫోటో పెట్టిస్తాను సార్. అటు చూడు. ఇక వీడికాని వెళ్తా కూడా కరెక్ట్. నేనెంత చదవను నాకే తెలీదు, నేనెంత చదవను నాకే తెలీదు, నేనెంత చదవను నాకే తెలీదు, నేనెంత తెలుసు నాకే తెలీదు, ఎంత చదవను నాకే తెలీదు. మాస్టారు, కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. నమస్కారం సార్. కనిపించలేదే. డైరెక్టర్ గారితో ఉన్నానండి. వాడి దగ్గరనా? వాడికి ఆత్రం ఎక్కువ, అసలు తక్కువ. ఇంటింటికి తిరిగి సాంబ్రాణి పోగేసి అత్త సాహెబ్లా ఉన్నాడు. అత్త సాహెబ్? నీ కంటికి నేను కనబడతానా? అంటే మా ఊళ్ళో ఇలాగే ఉంటారండి. రా చెప్తాను. నేను ఎవరు తెలుసా? కొణిదేల శివశంకర్ వరప్రసాద్. నన్ను కలవక ముందు, ఇప్పుడు కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఒకడు తర్వాత ఒకళ్ళు ఐదుగురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే, ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. చెప్పండి ఎవరు? నేనే. పర్ఫార్మెన్స్ నేర్పించింది ఎవరు? ఎవరు? మీరే. ఇతను నిన్నే పంపించాను, ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు. ఎవరి వల్ల? ఎవరి వల్ల? మీ వల్ల. నిన్ను కూడా సూపర్ స్టార్ని చేస్తాను. నువ్వు పర్ఫార్మెన్స్ ఎలా చేయాలంటే? ఏం చేయాలో చెప్పండి, ఎలా చేయాలో చెప్పద్దు. ఓహో, నాకే జరుగుత. ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామా? యువర్ ట్రైనింగ్ స్టార్ట్ నౌ. Get up, change! నువ్వు ఎవరివి? నేను సార్ కార్తీక్. నువ్వు దోసకాయలు పెళ్ళి? నేను సార్ కార్తీక్. నువ్వు ఒక ఆఫీసర్, చీఫ్ పోలీస్ ఆఫీసర్వి. మరి నేను ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ని. నన్ను ఇంట్రాగేట్ చేసి రహస్యాలు బడి తెప్పించాను. రగదీస్తాను సార్. రగదీస్తానంటే సరిపోదు, పర్ఫార్మెన్స్ ఇక్కడి నుంచి రావాలి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి వస్తే వాంత అయిద్దేమో సార్. ఎంత కింద నుంచి వస్తే అంత బాగుంటుంది పర్ఫార్మెన్స్ సార్. ఇంకా కింద నుంచి వస్తే మోసం అవుతుంది. ఎగస్టాలు వద్దు, చెప్పింది చెయ్యి. చెప్పాల్సిందే నేను.
ఇప్పుడు తీయబోయే సీన్ కి ఈయనే డైరెక్టర్. ఇతను స్టూడెంట్. ఐఎమ్ ట్రైనర్, యువర్ డైరెక్టర్. జస్ట్ యు సే యాక్షన్ అండ్ క్రెడిట్, దట్స్ ఆల్. ఓకే, చూడు యాక్టింగ్ చేస్తున్నప్పుడు టెన్షన్ పడకూడదు. డైరెక్టర్ కట్ అని చెప్పే వరకు యాక్ట్ చేస్తూనే ఉండాలి. ఓకే సార్, నేను చెప్పిన సరే ఆపదు. ఓకే ఓకే ఓకే. రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్. చెప్పరా నీదే దళం. ఈ విక్రమ్ సింగ్ రాథోడ్ తోటి జోకులా? చెప్పరా నీదే టెర్రరిస్ట్ గ్రూప్? మాలూమ్ నహియా. అదెక్కడ్రా మాలూమ్ నహి అంటే తెలీదని బే. తెలీదో 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 తెలీదో. అది చెప్పంటే కొట్టడం ఏంట్రా? చెప్పేస్తాను చెప్పు. ఇవాళ దాకుందా ఇదేనేటి ఇటువైపు అత్త సాహెబ్ వచ్చారు చూసారా? మాలూమ్ నహీ, మాలూమ్ నహీ. ఇప్పుడు టీ పోయే సీన్కి నేను డైరెక్టర్. అరే బక్కడా, ఆ క్యాప్టి తీశాను. ఇది బాగుంటుందా? వీడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన బిల్లాడు. ఓకే సార్, ఈయన పిచ్చి కొట్టు కొట్టాలి. యాక్షన్ చెప్పండి సార్, యాక్షన్. రెండు వందల దాకా చెప్పడం కొలబడు సార్. హాయ్ అంకుల్. నేను మీకు అంకుల్ అయిపోతా. పెళ్ళైన వాళ్ళని అంకుల్ అనక హస్బెండ్ అంటారా ఏంటి? సర్లే గానీ ఆంటీ. సింప్లీ సూపర్. ఏం శోభన పిల్లకొక్క, కంగ్రాట్స్ రా. శోభనవా, నువ్వు ఉండవయ్యా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నువ్వు రావయ్యా, రమ్మంటుంటే రావయ్యా. పదవయ్యా, పదా చెప్తాను. ఏంటి సార్ ఇదంతా? ఇవాళ మనకి శోభనం. మనకి శోభనవా? అదే మరి ఎటకారం అంటే. లోపలికి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. అయ్యో చిచ్చి, మీ ఆవిడికి నాకు శోభనం ఏంటండి? ముందు నీ తొక్కలో డౌట్లు ఆపి లోపలికి వెళ్ళు. శోభనం ఎవరితోనో నీకే తెలుస్తుంది. పదమంటుంటే నేను చెప్పేది వినవయ్యా. చూడవయ్యా, కరెక్ట్గా 8:20 ముహూర్తం. కాస్త జాగ్రత్త. ఏం భయపడకు, నన్ను తలుచుకో, నాలాగా రెచ్చిపో. విషయం తక్కువ, హడావుడు ఎక్కువ. ఇద్దరు కొత్త, కొంచెం కోచింగ్ ఇచ్చొస్తాను. యశస్మి మేడం, నా తప్పేం లేదండి. ఆ బ్రోకర్ ఏమో నాకు పెళ్ళైందని చెప్పి అబద్ధం చెప్పి పిలిపించాడు. ఈ ఓనర్స్ ఏమో నాకు సంబంధం లేకుండా మీతో శోభనం అరేంజ్ చేశారు. నిజంగా నాదేం తప్పు లేదండి. ఇంతకీ మీరు ఎవరండి? నువ్వా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎలా వచ్చానా? అవునమ్మా, మీ ఆయనకి నేనే ఇల్లు వెతికి పెట్టా. ఏంటి,
మా ఆయన పేరు కార్తీక్ అట. మీ ఫోటో చూపించి మీరే అతని భార్య అని చెప్పి ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. కార్తీక్ ఏ బ్రోకర్ అయితే తీసుకొచ్చాడు అదే బ్రోకర్ నన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చాడు. తీరా ఇక్కడేమో హౌస్ ఓనర్ తానా సబల్ రేంజ్ లో ఫస్ట్ నైట్ అరేంజ్ చేసేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? కాపురం చేద్దాం. మరి లేకపోతే ఏంటి? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఫ్లాట్స్ వాళ్ళందరి దృష్టిలో మనిద్దరం భార్య భర్తలు, అందుకే కొంతకాలం ఇలా ఒకే ఫ్లాట్ లో ఉందాం. ఇందులో ఏదో కుట్రంది, నేను ఒప్పుకోను. అయితే మొత్తం మ్యాటర్ హౌస్ ఓనర్ కి చెప్పేస్తా. ఆంటీ చిలిపి, ఎందుకమ్మా చిన్న విషయానికి అంత కోపం? నువ్వు నాతో ఉంటానంటే వద్దంటానా? ఉండు, వస్తున్నా. ప్రాణాలు తీస్తున్నారుగా. ఏంటి సార్? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం అయితే ఈ కాలనీ వాళ్ళందరి గుర్తుండిపోయేలా చిన్న అరేంజ్మెంట్ చేశా. నువ్వు కానివయ్యా త్వరగా. ఏంటి సార్? త్వరగా. హలో, నిన్నే అరే ఏంటిది? శ్రీరామ కేబుల్ టీవీ వాళ్ళం సార్. ఇంటి ఓనరు మీ శోభను వీడియో రైట్స్ మాకు అమ్మేశారు సార్. రైట్ సార్? అవును సార్. ఇప్పుడు మీ శోభనాన్ని ఈ కాలనీ అంతా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం సార్. బ్లాక్ మాత్రం కత్తి సార్, లైట్స్ మాత్రం ఆఫ్ చేయాలి సార్. హైదరాబాద్ లో గవర్నమెంట్ సైట్ల తో పాటు సోమన లైట్ అమ్మేస్తారా? అయ్యో, చిత్ర, నేను హీరో అవడం అనేది నా జీవిత లక్ష్యం, నా గమ్యం, నా ధ్యేయం. దానికోసం నేను ఎంత కష్టమైనా పడతాను, ఎన్ని బాధలైనా భరిస్తాను. అటువంటి నా జీవిత లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అడ్డురాకూడదని చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకో. లోపలికెళ్ళాలండి. పద బయటికి. సార్ మీరెవరు? 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ని. ఓ, ఫెయిల్ ఆర్టిస్టా? ఇంతగా నువ్వెవరు? దోసకాయలు పల్లండి. నీ దేవుడు అని కదా అడిగింది, నువ్వెవరని అడుగుతున్నాను. ఎందుకు వచ్చావు? హీరో అవుదామని. హీరో అవుదామని వచ్చావా? అవును. నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? ప్రతి వాడు వస్తాడు హీరో అయిపోదామని. 30 సంవత్సరాలు, 10 10 10, 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను. రోజు నేను రావటం వాళ్ళు తోసేయటం, నేను వెళ్ళిపోవటం రావటం తోసేయటం వెళ్ళిపోవటం. మీరు రాగానే రండి బాబని గంట కొట్టి బొట్టు పెట్టి లోపల తీసుకెళ్తారనుకున్నావా? అరే, ఇంత పెద్ద పర్సనాలిటీ ఫిగర్ ని పెట్టుకుని నాకే ఏంటి ఎత్తుకున్నావేంటి? ఫిగర్ అంటున్నారు ఎక్కడ? అబ్బో, ఎడగరాలు చాలా ఉన్నాయి నీకు. రా ఇక్కడికి. పొలం ఉందా? స్ట్రైట్ గా ఊరెళ్ళు. అనుకుంటూ వ్యవసాయం చేసి బతకపోయా? సార్, మీరు మరీ నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. ఇంకెప్పుడన్నా మన ఇద్దరం కలిస్తే మీరెవరో నేనెవరో మనకు సంబంధం లేదు. నేను హీరో అయ్యే వరకు ఊరెళ్ళే ప్రసక్తే లేదు. ఛాలెంజ్ సార్. ఛాలెంజ్ ఇంటర్వెల్ వరకు ఛాలెంజ్ బాగానే ఉంటుంది, క్లైమాక్స్ లో దోలు తీరిపోద్ది. 10 10 10, 30 సెంచ్ ఇక్కడే ఉన్నాను. కొత్త హీరోతో సినిమా అంటే ప్రొడ్యూసర్ ఎంతో ఒప్పుకున్నాడు. హీరోగా ఛాన్స్ కావాలి. అవును, అతను ఏమన్నాడు? అతను ఆర్టిస్ట్ అండి సార్. ఏమయ్యా ఇట్రా? సార్ ఏమయ్యా, ఇతను బాగానే ఉన్నాడుగా. బాగున్నాడు.